GHMC ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది. రెగ్యులర్ నోటిఫికేషన్ చేసేంత వరకు GHMC ఎన్నికలు నిర్వహించొద్దని బీజేపీ మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్ పిల్ దాఖలు చేశారు. పాత రిజర్వేషన్ పద్ధతితోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారని తెలిపారు. రిజర్వేషన్లను రొటేషన్ చేసి ఎన్నికలు నిర్వహించాలని పిటిషన్లు కోరారు. ఈ పిటిషన్పై ఇవాళ హైకోర్టు విచారణ జరపనుంది. GHMC ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది. రెగ్యులర్ రొటేషన్ చేసేంత వరకు GHMC ఎన్నికలు నిర్వహించొద్దని బీజేపీ మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్ పిల్ దాఖలు చేశారు. పాత రిజర్వేషన్ పద్ధతితోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారని తెలిపారు. రిజర్వేషన్లను రొటేషన్ చేసి ఎన్నికలు నిర్వహించాలని పిటిషన్లు కోరారు. ఈ పిటిషన్పై ఇవాళ హైకోర్టు విచారణ జరపనుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శేఖర్, జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయం మీద గతంలో కూడా ఇలాంటి కేసు దాఖలయ్యాయి. గత ఎన్నికలకు సంబంధించినటువంటి విషయం మీద రీసెంట్ గా ఈసీ రాజకీయ పార్టీలతో భేటీ అయింది. రాజకీయ పార్టీల దగ్గర ఉన్నటువంటి అభ్యంతరాలు కావచ్చు, ఫిర్యాదులు కావచ్చు, అన్నింటినీ స్వీకరించింది. బీజేపీ చాలా స్పష్టంగా తమ వైఖరిని తెలియజేసింది. అదేవిధంగా కాంగ్రెస్ కూడా తమ వైఖరిని తెలియజేసింది. ఉన్నటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో దాని మీద సక్రమంగా వ్యవహరించాలి. అదేవిధంగా ఓట్ల అవకతవకలకు సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో దాని మీద ఈసీ చర్యలు చేపట్టాలి. వాటన్నిటినీ సరిదిద్దిన తర్వాతనే ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల చేయాలి అని ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి పార్టీలన్నీ కూడా ఈసీని కోరాయి, ఫిర్యాదు చేశాయి. ఇక దాని మీద ఈసీ కూడా సానుకూలంగా స్పందించి అని అప్పటికే చెప్పినప్పటికీ గతంలో ఉన్నటువంటి పాత రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో, గతంలో ఉన్నటువంటి ఓట్లకు సంబంధించినటువంటి ఆ పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారానే ఎన్నికల కమిషన్ ముందుకు వెళ్తా ఉంది, ప్రాసెస్ కంప్లీట్ చేస్తా ఉంది అన్నది బిల్లు పేర్కొన్నారు. దీని మీద ఈ రోజు న్యాయస్థానం విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. విచారణ తర్వాత న్యాయస్థానం ఏ రకంగా స్పందిస్తుంది, ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది. రైట్ శేఖర్, థ్యాంక్ యూ.